హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీసీ నిన్న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే ఒక ఇంపార్టెంట్ నోటీస్ రిలీజ్ చేసింది అదే రిజిగ్నేషన్ నోటిఫికేషన్ సో ఇది కేవలం ఆల్ ఇండియా కోటాకే కదా స్టేట్లలో ఉంటుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు సేమ్ టు సేమ్ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా వస్తుంది అసలు ఈ నోటీస్ ఏంటి ఎవరు రిజిగ్నేషన్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ రూల్స్ ఏంటి ఎందుకు అంత స్ట్రిక్ట్ ఉన్నాయని కూడా చెప్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి అసలు ఏంటి ఈ రిజిగ్నేషన్ అంటే సో మనకి రౌండ్ వన్ అనేది ఆల్ ఇండియా కోటలో అయిపోయింది రౌండ్ టూ జరిగే ముందుకన్నా ఈ రిజిగ్నేషన్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఈ రిజిగ్నేషన్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ వన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేయని వాళ్ళు చేయని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో టూ టైప్స్ ఉంటుంది ఒకటి జాయిన్ అయిన వాళ్ళు రెండు నాన్ జాయిన్ క్యాండిడేట్స్ జాయిన్ కాని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైతే రౌండ్ వన్లో వచ్చిన సీట్లో జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు రౌండ్ వన్లో ఆల్ ఇండియా కోటలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అవుతామా లేదా అనేది కాలేజీలో వాళ్ళు ఒక ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు కాలేజ్లో అప్గ్రేడేషన్ కోసం ఆప్షన్ పెట్టుకున్నట్లయితే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు రౌండ్ వన్లో సీట్ వచ్చి జాయిన్ అయిన క్యాండిడేట్స్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఒకవేళ సెకండ్ రౌండ్లో సీట్ అనేది అప్గ్రేడ్ అయిందనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ సీట్ అనేది అప్గ్రేడ్ అవ్వకపోతే రౌండ్ వన్లో జాయిన్ అయిన సీట్ ఏదైతే ఉంటుందో ఇంకా అదే ఫైనల్ సీటు సో ఎవరైతే రౌండ్ వన్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో రౌండ్ టూలో కనుక వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వకపోతే రౌండ్ టూ టౌ రౌండ్ టూకి సంబంధించిన రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి రౌండ్ టూకి సంబంధించిన రూల్స్ ఏంటయ్యా అనుకుంటే రౌండ్ టూలో కనుక సీట్ అనేది వచ్చినట్లయితే జాయిన్ అయినట్లయితే మనం అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అనమాట సో రౌండ్ వన్లో జాయిన్ అయ్యాము కదా మేము రౌండ్ టూలో ఎక్కడ జాయిన్ అవ్వలేదు మాకు అప్గ్రేడ్ అవ్వలేదు కదా అంటే కుదరదు మీకు రౌండ్ టూ అయిపోయేసరికి మీ దగ్గర ఒక సీట్ హోల్డ్ అయ్యింది అంటే మీ మీ దగ్గర ఒక సీట్ ఉంది అంటే మీరు అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అనమాట సేమ్ టు సేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అప్లికేబుల్ అవుతాయి అయితే మనకు ఎంసీసీ ఏం చేసిందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ ఇవ్వకముందే రిజిగ్నేషన్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ అంటే ఇది చాలా డిఫికల్ట్ అనమాట స్టూడెంట్స్ మీద ఏవైతే రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంచెం డిఫికల్టీ అనమాట రౌండ్ వన్లో సీట్లో జాయిన్ అయ్యారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రౌండ్ వన్లో పార్టిసిపేట్ చేస్తే ఇప్పటివరకే అవుతే వాళ్ళు ఆటోమేటిక్గా రిజిగ్నేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒకవేళ మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏఐక్యూ రౌండ్ టూ జరిగేసరికి రౌండ్ వన్ జరగకపోతే మీరు ఆల్ ఇండియా కోటలో మీకు అప్గ్రేడ్ అవ్వకపోతే ఇదే సీటు ఫైనల్ అన్నమాట మరి రిజిగ్నేషన్ ఒకవేళ మేము ఇచ్చుకుంటే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతామా అంటే రిజిగ్నేషన్ ఇచ్చుకున్నా కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాము కానీ మనకు స్టేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి రిజిగ్నేషన్ ఇచ్చుకుంటే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు ఈ రౌండ్ వన్కి సంబంధించిన మనకి నోట్ రిజిగ్నేషన్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రౌండ్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఉంటుంది సో మనకు ఆల్ ఇండియా కోటలో ముందు జరిగింది కాబట్టి నవంబర్ ఫస్ట్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సీట్ రౌండ్ వన్లో జాయిన్ అయిన సీట్ ఆల్ ఇండియా కోటలో జాయిన్ అయిన సీట్ వద్దు అనుకున్నట్లయితే రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కనుక రిజిగ్నేషన్ ఇవ్వకుండా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే అప్గ్రేడ్ అవ్వలేదు ఇన్ కేస్ మీకు అనుకుంటే మీకు అదే ఫైనల్ సీటు ఎందుకు అంటే ఆ లోపం మనకు తెలంగాణలో కనుక జరగకపోతే మీరు అప్గ్రేడేషన్ కూడా పెట్టకపోతే ఏమవుతుందంటే మీరు అదే సీటు అదే ఫైనల్ సీటు మీరు అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అనమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ ఆల్ ఇండియా కోటలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ తెలంగాణలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఈ రిజిగ్నేషన్ అనేది ఈ ఇయర్ అనేది ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ మనకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లేదు రౌండ్ టూ కన్నా ముందే సీట్ వద్దు అనుకుంటే రిజిగ్నేషన్ ఇవ్వాలి అంతే ఒకవేళ రౌండ్ టూ తర్వాత మీకు అప్గ్రేడ్ అయినా అవ్వకపోయినా జాయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అన్నమాట అనమాట ఆల్ ఇండియా కోటాలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆల్ ఇండియా కోటాలో మీరు ఫస్ట్ రౌమ్ లో జాయిన్ అయ్యారు సెకండ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేశారు అప్పటికి తెలంగాణకు సంబంధించిన ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ రాకపోతే అక్కడ మీకు అప్గ్రేడ్ అవ్వకపోయినా మీకు ఒక సీట్ ఉన్నట్టు జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఒక సీట్ ఉన్నట్టు కాబట్టి సో ఇంకా మీరు అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అనమాట ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నవంబర్ ఫస్ట్ కల్లా మీరు రిజిగ్నేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రిజిగ్నేషన్ ఫైవ్ పిఎం వరకు ఇవ్వాలి రిజిగ్నేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎట్లా ఇవ్వాలి ఏంటనేది నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో